ఒక కులపు డామినేషన్ రాజధానిలో ఉందన్నది వాళ్ళ వైసీపీ నేతలు చెప్తుంది, అది నిజమా? అంటే ఇవాళ 28,000 రైతులు ఉన్నారని చెప్పారు. ఎంతెంత ఉన్నది అనేది ఒకసారి తీస్తే అన్నీ చూస్తే తెలుస్తుంది. ఇవాళ అంటే అంకెల పరంగా నా దగ్గర అయితే దాని మీద ఏమీ లేదు. ఎవరు ఏ కులం వాళ్ళు ఉన్నారో ఏ మతం వాళ్ళు ఉన్నారని నాకైతే ఐడియా లేదు. గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ దగ్గర అన్ని లెక్కలు ఉంటాయి కాబట్టి అవి తీసి ఒకసారి చూస్తే బాగుంటుంది. చూశారనే నేను భావిస్తా ఉన్నా. ప్రభుత్వం కూడా చూసి మరి ఎంత అడే ఇంత మాట్లాడినప్పుడు అడిగినప్పుడు కూడా ప్రభుత్వం 29 గ్రామాల ప్రజలకి న్యాయం అంటే ఏదనుకుంటున్నారు మీరు? 29 ప్రజల గ్రామాల ప్రజలకి ఇక్కడ రాజధాని రావాలనేది వాళ్ళ కోరిక. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది వాళ్ళ ఇక్కడ రాజధాని ఎక్కడికి పోవట్లేదు, ఉంటుంది. సమగ్రంగా డెవలప్ చేయాలని కొన్ని కొన్ని సెక్టార్స్గా డివైడ్ చేసామని వారు చెప్తూ ఉన్నారు. అంటే మనం ఆంధ్రప్రదేశ్లో 17,000 గ్రామాలు ఉన్నాయి సుమారుగా. వాళ్ళ 29 గ్రామాలకి ఈ ప్రాబ్లం వచ్చింది. వీళ్ళకి ప్రాబ్లం రానియకుండా ఈ 17,000 గ్రామాల ప్రజలకి కానివ్వండి, పట్టణ ప్రజలకు కానీ ప్రాబ్లం రానియకుండా చూడాల్సిన బాధ్యత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. మరి దానికి తగ్గట్టుగానే ఆయన స్టెప్స్ తీసుకొని ముందుకెళ్తారు వెళ్తారని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే మనం మాట్లాడిన ప్రకారం అయితే ఆయన అయితే ఎవరు రాజధాని ప్రజలకు కూడా ఏమి ఇబ్బంది లేని పరిస్థితి తీసుకొస్తారని స్పష్టంగా ఆయన చెప్పి ఆయన అన్నాడు. ఆ దిశగానే ఒక చోట అసెంబ్లీ, ఒక చోట హైకోర్టు, ఒక చోట పెట్టడం అంటే తుగ్లక్ పాలన అన్నటువంటిది వేళ విమర్శ. అంటే హైకోర్టు వచ్చేసి చాలా చోట్ల నాకు తెలిసి ఒక 10 రాష్ట్రాల్లో హైకోర్టు విడివిడిగానే ఉన్నాయండి. సచివాలయానికి అసెంబ్లీకి సంబంధం లేకుండానే విడివిడిగానే ఉన్నాయి హైకోర్ట్స్ వరకు అయితే నేను. అంటే మిగతా వాటిలో కూడా ఎలాగ దాన్ని తీసుకెళ్తాడా అనేది రేపు కమిటీ, మరి వాళ్ళ కమిటీ కానీ రిపోర్ట్ చూసిన తర్వాత దీని మీద మనం స్పష్టంగా మాట్లాడాలి. అంటే ముందు మనం మాట్లాడుకోవడం లేకపోతే వాళ్ళు ఏదో ఫెయిలర్ వీడు రిలీజ్ చేశారని చెప్పి మనం మాట్లాడుకోవడం యాజర్గా సమగ్రంగా ఏమొచ్చిందో. ఎందుకంటే అసెంబ్లీలో కూడా చర్చించిన తర్వాత దీని మీద చర్చ కూడా పెడతారని చెప్పి ఒక వినికి 2 రోజులు అసెంబ్లీలు కూడా చర్చ పెడతారని అప్పుడు ఎలాగైనా ఒక డిస్కషన్ నడుస్తుంది కాబట్టి అద్భుతమైనటువంటి సౌధాన్ని నిర్మిస్తుంటే దాన్ని కుప్పకూల్చుతున్నారు. అది కూడా అహంకారంతో, లేదంటే తనకి పేరు రాకుండా చేయడానికి అన్నది చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. ఏమంటారు అంటే ఇప్పుడు ఎకరాకి 2 కోట్ల చొప్పున ఖర్చు చేసుకుంటే 53,000 ఎకరాలు, 54,000 ఎకరాలు కరెక్ట్గా 110,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పారు. ఇప్పుడు ఇప్పుడు అంత ఖర్చు ఉన్నప్పుడు అమరావతి మీద ఇది ఉన్నప్పుడు 5 ఏళ్లలో మీరు మనం కూడా ఎంత ఖర్చు పెట్టామో ప్రజలకు చూపించాలి కదండి. మనం కూడా ఎంత ఖర్చు పెట్టాము కనీసం ప్రజలకు చూపించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు తక్కువ ఖర్చు చేశారు కాబట్టి ఈ ప్రాబ్లం ఉంది. కనీసం 40-50% మనం పనులు చేసినట్టుంటే కనుక ఇవాళ ఫాస్ట్ యుగం. ఒక ఫ్లోర్ వేయడానికి కనీసం 5 రోజులు 6 రోజుల్లో ఒక ఫ్లోర్ వేసేయచ్చు. ఇవాళ అలాంటి కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి. కట్టాలంటే ఎంతసేపు పడతాం చెప్పండి. బ్యాంకులు ఇస్తామన్నారు, అన్నీ రెడీగానే ఉన్నాయి. మరి ఎందుకు కట్టలేకపోయారు అంత స్పీడ్గా? ఎందుకు కట్టలేకపోయారు వాళ్ళు కూడా? ఆ కట్టేసి ఉన్నట్టుంటే నిజంగా ఈరోజు ఈ డిస్కషన్ వచ్చేది కాదు కదా. లేదు, గుంటూరు విజయవాడ మధ్యన ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఆ రెండు మధ్యన మనకు సెక్రటరీకి లేకపోతే వీటికి కావాల్సినంత తీసుకుంటే ఆటోమేటిక్గా ఆ ఏరియా డెవలప్ అయిపోయింది కదా. చుట్టుపక్కల ఇవాళ అన్ని రకాలు కూడా డెవలప్ అయిపోయి ప్రైవేట్గా అన్ని సంస్థలు వచ్చేసి రాజధాని ఇక్కడ ఉందంటే అందరూ వచ్చేస్తారు కదా ఆటోమేటిక్గా. అదొక ప్లాను, అదొక ప్లానింగ్ డెఫినెట్గా అదొకటి చంద్రబాబు నాయుడు మిస్ అయ్యాడు నాకు తెలిసి అయితే. అలా కాకుండా నేనే ఒక సిటీ కట్టేయాలనేది కొద్దిగా కష్టమైన తరమైన పని. అది అందరికీ తెలుసు ప్రపంచంలో. ప్రపంచంలో ఒక సిటీ, ఒక ఉన్న సిటీని ఒకటి అభివృద్ధి చేస్తాం తప్పితే ఒక కొత్త సిటీ. ఇవాళ హైదరాబాద్ చూద్దాం, 450 సంవత్సరాల హైదరాబాద్ హిస్టరీ. హైదరాబాద్ అక్కడ అప్పుడు కట్టింది హైదరాబాద్. మరి కాలక్రమేణా పెరుగుతుంటా వచ్చింది తప్పితే హైదరాబాద్ అనేది ఒక 5 ఏళ్లలో లేకపోతే ఒక 10 ఏళ్లలో ఎక్కడ డెవలప్ అవ్వాలి. మనం కూడా అదే ఇవాళ ఒక సిటీనినే ఒక 5 ఏళ్లలో 10 ఏళ్లలో ఒక వ్యానిష్డ్గా డెవలప్ చేస్తామనే దాని మీద దాని ఖర్చు దాని మీద ఇవాళ ప్రజలు కూడా ఆలోచన. హైదరాబాద్ అనేటువంటి దాన్ని ప్రపంచ పటంలోకి తీసుకొచ్చింది నేను, అట్లాగే హైదరాబాద్ అనేది అభివృద్ధి చెందింది నా వల్ల, ఇవాళ అలాంటి హైదరాబాద్ని సృష్టిద్దాం అనుకున్నాను అంటున్నారు బాబు గారు. ప్రపంచ పట్టణంలోకి తీసుకెళ్లారని అనిపించట్లేదు. అంటే మాకైతే చిన్నప్పటి నుండి తెలుసా, మా రాజధాని హైదరాబాద్ అనుకున్నాను. నేను 74లో పుట్టాను, మా రాజధాని హైదరాబాద్ అనేది నాకు అందరికీ తెలుసు. అది కూడా నేను ఇప్పుడే చెప్పాను, ఒక
ప్లేస్ని ఇంకొద్దిగా ఒక హైదరాబాద్ లాంటిది ఇంకొద్ది డెవలప్ చేయొచ్చు అనేది ఒక చెప్తున్నా. ఒక సిటీని ఇంకొద్దిగా ఎక్స్టెండ్ చేసి డెవలప్ చేయొచ్చు. ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి సార్. హైదరాబాద్ అనేది ఒక సిటీ ఎక్స్టెండ్ అయిపోయింది, ఎక్స్టెండ్ అయ్యి డెవలప్ అయింది. అలా కాకుండా అమరావతి అనేది ఒక ఖాళీ ల్యాండ్ మనం తీసుకుంది, దాన్ని ఒక సిటీని కట్టాలి మనం ఒక